ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏసీ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ సుమంటివి తెలంగాణలో హైడ్రా మూసీ వివాదాలు దుమారం రేపుతున్నాయి మూసీ ప్రక్షాళన పైన ప్రభుత్వం ముందుకెళ్తామని నిర్ణయించుకుంటే ఎవరైతే మూసీలో ఇళ్ళను కట్టుకొని నిర్మిస్తున్నారో నివాసం ఉంటున్నారో వాళ్ళకి మద్దతిస్తామని బీజేపీ బీఆర్ఎస్ చెప్తోంది ఇంతకీ మూసీలో ఉన్న ఆక్రమణల్ని తొలగించాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తప్ప రైటా ఈ అంశ చర్చించడానికి మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు విజయ గారు నమస్కారం నమస్కారం విజయ్ గారు మూసీ నది అనేది ఒక పెద్ద మురికి కూపంలో తయారవుతుంది ఆ మురికిలోకి మనుషులు కూడా వైపు నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళని తొలగించడంలో తప్పే ఉంది ఎందుకు బీఆర్ఎస్ మూసీ పరివాహక ప్రాంత వాసులకు మద్దతు మూసీ నదిని ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అదే సందర్భంలో మనము పెరుగుతున్న జనాభా అది జనాభా పెరిగినటువంటి రాష్ట్రము జనాభా భారతదేశం అయితే జనాభా విస్తృతంగా పెరిగినటువంటి కోటి హైదరాబాద్లో కోటికి పైన జనాభా ఉన్నటువంటిది ఉన్నటువంటి సందర్భంలో నువ్వు మూసీల పోయి కట్టుకొని ఉంటున్నారంటే ఆ పేదరికం ఎవరు ఎవరు చేసినట్టు అంత పేదరికంలో అనుభవించేటట్టు ఈ రూలర్సే కదా అక్కడ మురికి కాలలో పోయి జీవన విధానం జీవనాన్ని కొనసాగించేటువంటి పరిపాలన ఈ అరవై ఏళ్ళు స్వతంత్రంలో చేసినట్టే కదా మళ్ళీ వాళ్ళకి ఆ అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఆ మూసీలో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చి అన్ని గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఇది కదా ఆలోచించాల్సింది మీరు కానీ వాళ్ళ బెడ్ బెడ్రూమ్ ఇస్తానంటుంది వాళ్ళని తీసుకొచ్చి గట్టునే ఇస్తానని చెప్తుంది ఇవ్వ ఇవ్వండి అనేది మూసీలో రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళని తీయండి ఖచ్చితంగా తీయాల్సింది రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసి వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం వాళ్ళు ఎంతైతే అంత వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారం మళ్ళీ వాళ్ళు జీ అదే స్టైల్ లైఫ్ జీవన విధానం కొనసాగించే విధంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి ప్లస్ బఫర్ జోన్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు బఫర్ జోన్లో కూడా అన్ని పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు గవర్నమెంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా నైట్కి నైట్ ఇల్లు కూలగొడతా అంటే ఏమైనట్టు కాదు కదా నిజాం కాలం నుంచి వచ్చిన చట్టం ప్రకారం విను చట్టాన్ని ప్రజలు చట్టం ఉన్నా మరి ఎవరు అనుమతిచ్చురు గవర్నమెంటే కదా అనుమతి ఇచ్చింది మనం పెరుగుతున్న జనాభా ప్రజాస్వామికమైనటువంటి కంట్రీ ప్రజలను కాపాడుకోవాలి ఒక సానుకూ ఒక చర్చలు జరిపో వాళ్ళని కన్విన్స్ చేసో వాళ్ళకు అదనంగా సౌకర్యాలు కల్పించో చేయాల్సినటువంటి లేదా తీసేయకుండా కూడా చేయొచ్చు న్యూస్ మూసి ప్రక్షాళన అంటే అటు ఇటు చెప్తున్నారు కదా వివిధ రాజకీయ పార్టీలు కొంతమంది చెప్తున్నారు కదా అటు ఇటు వాల్స్ కట్టి అని రాజ కాల్స్ బట్టి ఎవరీ ఇయర్ నువ్వు సమ్మర్లో శుభ్రం చేసినట్టయితే కాల్ ఈజీగా వెళ్ళిపోతుంది నీకు జామ ఏది ఉండదు ఏముండదు ప్లస్ స్టీపీలు ఎక్కువ పెట్టాలి వాటర్ శుద్ధి చేసేటువంటిది ఇప్పుడు ఆల్రెడీ ముప్పై ఉన్నాయి ఇంకో ముప్పై పెట్టండి శుద్ధి చేసేటువంటి జలాలను ప్లస్ ఎట్లా కొండపచ్చమ్మ మల్లన్న సాగర్ నుంచి రెండు టీఎంసీలు నీళ్ళు తీసుకొచ్చి మూసిలా వస్తామంటున్నారు మీరు ఆ గోడ కట్టి ఆ ప్రక్షాళన చేసి నువ్వు ఎస్టీపీలు పెట్టి నువ్వు మల్లన్న సాగర్ నుంచి రెండు టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోస్తుంటే ఎప్పుడు ఫ్రెష్ ఉంటుంది ఎవరీ ఇయర్ మళ్ళీ శుభ్రం చేస్తుంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఆరక ఎందుకు నువ్వు ఇతర దేశాలతో పోల్చుకొని అక్కడ జనాభా ఉండరు పేదల జోలికి పోవాలని గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తుంది ఇక్కడ పేదల జోలికి ఎందుకు పోవాలని వస్తుందంటే వీళ్ళ మెయిన్ ఏంది లక్ష యాభై వేల కోట్లు అదొక చేసిన ప్రపోజల్ మెయిన్ ఉన్నటువంటి కరప్షన్ కరప్షన్ మూడు ప్రక్షాళన అంటలేదు ఇది మూసి ప్రక్షాళన వేరు సుందరీకరణ సుందరీకరణ పేరుతోటి సుందరీకరణ అంటే పౌడర్లు వేసుకోవడమే పౌడర్లు వేసుకోవడానికి లక్ష యాభై వేల కోట్లు పెట్టి అప్పులు తీసుకోవచ్చు నువ్వు ఇక్కడ డెవలప్ లేదు మన రిసి మనకైతే వస్తున్న ఆదాయం ప్రకారం అది లేదు లక్షా యాభై వేల కోట్లు లోన్ తీసుకొచ్చి పౌడర్లు వేసుకుంటారా నువ్వు పేరుతో ఆ పౌడర్లు వేసుకుంటే ఎట్లుంటుంది ఆయా ఉత్పత్తి కింద ఖర్చు పెడుతున్నటువంటి అంశం కింద ఉంటుందా మూలధన వేయం కింద పెడుతున్నటువంటిది ఉంటుందా నువ్వేం చెప్తున్నావు మళ్ళా బఫర్ జోన్ తీసి ఆండమల బిల్డింగ్లు కడతా అంటున్నావు కమర్షియల్ కాంప్లెక్స్లు కడతా అంటున్నావు మరి కమర్షియల్ కాంప్లెక్స్లో నీళ్ళని అందులో గోవా మళ్ళీ మరి పేదల ఇల్లు చేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి ఎవరికి ఇస్తావు న్యూ ప్లస్ ఇంకోటి ఉన్నది యాభై ఐదు కిలోమీటర్లు మూసి ఉన్నది యాభై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటిది యాభై ఐదు కిలోమీటర్లకు లక్ష వేల కోట్లు అని పెట్టిరే ప్రపోజల్ పెట్టిరు మరి ఉన్నటువంటిది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉన్న గంగా అవతికి చేసినటువంటి దాంట్లో అన్ని అన్ని డబ్బులు కాలేదు దాదాపు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు మొత్తం అయిపోయింది అన్ని కిలోమీటర్లు వరకు చేశారు వరకు చేసిన కాశీ వరకు చేసారు ఇంకా ఇంకా చాలా గంగ కలుషితంగానే ఉంది చాలా బీహార్లో ఉంది దాని పైన ఇంకా ఉంది కలుషితంగానే కనిపిస్తుంది గంగ అంత పెట్టి చేసినా కలుషితమే అవుతుంది కదా ఇంకా సరే అంత పెద్ద దానికే నువ్వు అంత పెట్టినావు నువ్వు యాభై ఐదు కిలోమీటర్లు దానికి మళ్ళీ నీళ్లు తెచ్చి పోస్తా అంటున్నావు పోసి ఈజీగా ప్రక్షాళన అయ్యేటువంటిది ఎస్టీపీలు పెట్టి అక్కడ ఉన్నటువంటి రివర్ బెడ్లో ఉన్నాయి కూడా వాళ్ళు తీసేసి వాళ్ళని వాళ్ళ నుంచి అక్కడ నుంచి తరలించి సేఫ్ జోన్లోకి తీసుకుపోతామని గవర్నమెంట్ చెప్తుంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళకి మద్దతు ఇస్తుంది రాజకీయ పార్టీ పేదల వైపు ఉంటారు ప్రజల వైపు పేదలని కాదు ఏ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు పిలిస్తే పోయి మాట్లాడతారు మీరు ఆ ప్రజలను ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది గవర్నమెంట్ది ప్రభుత్వం అధ్యక్ష ఇంకొకటి నువ్వు ఫస్ట్ ఏం చేయాలి నువ్వు ముందు ముఖ్యమంత్రి సోదరుడిదే ఉందని నోటీస్ ఇచ్చినావు కదా వాళ్ళకేం కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేంత వరకు నోటీస్ ఇచ్చినావు పేదలు ఏమో డైరెక్ట్ కూల్చినావు మరి ఎందుకు దగ్గర పేదలు పేదలకు సంబంధించి పేదలకు సంబంధించినటువంటి మాటలు ఆ తుటాలు అవి ఒక విప్లవం లాగా మాటలకే భయపడదు గవర్నమెంట్ చిన్న మాటలు అనలే ఒక్కొక్క బూతులు తెలుపుతున్నటువంటి ఎందుకు వెనక మీరు మీరు అంటున్నారు కానీ చాలామంది హైడ్రా విషయంలో చాలామంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు చాలా మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాకపోతే బ్లేఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు ఉద్దేశపూర్వకంగానే కొందరు బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వీడియోలని పబ్లిసిటీ చేసి వైరల్ చేసే ప్రయత్నం చేసింది అనేది గవర్నమెంట్ ఉద్దేశం అది ఎందుకు వైరల్ అయితే ప్రజల సపోర్ట్ లేని వైరల్ కాదు ఒకటి సపోర్ట్ చేసే వాళ్ళు చేసి ఉంటారు చేయలేదని కాదు నువ్వు ఎందుకు సపోర్ట్ పే గవర్నమెంట్కి చేసినటువంటి వాళ్ళు ఉంటారు కానీ పేదలకు చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు నువ్వు ఊర్లలో హైదరాబాద్ ఊర్లలో లేదుగా ఊర్లలో ఎందుకు భయపడతారు ప్రజలు మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుడు హైడ్రా హైడ్రా మీదనే మాట్లాడుతున్నారు ఇంత అన్యాయం ఉంటుందా అనేది మీరు చేయాల్సింది ఏంది నువ్వు పెద్దోళ్ళ ఫస్ట్ చేయాల్సి ఉంటే మూసి ప్రక్షాళన ముందు పెద్దోళ్ళ దగ్గర నుంచి చేయి ముందు మీ బ్రదర్ది ఉన్నది మీ మంత్రులది ఉన్నది ఆ ఎందుకు గుల కొట్టారు ఫస్ట్ కాంగ్రెస్ కొట్టారు ఎవరిది ఫస్ట్ పల్లెం రాజు తమ్ముడి పల్లె తమ్ముడు పల్లెరాజు గుల కదా మాట్లాడినే నువ్వు పల్లెరాజు తమ్ముందు ఎవరు అన్నారు అందుకే నువ్వు నువ్వు అది కూల్చవనే కదా తప్పు ఉంటే అన్ స్టార్జ్ అయ్యి బీఆర్ఎస్ వాళ్ళు కూర్చు కాంగ్రెస్ వాళ్ళది కూల్చు నువ్వు వీళ్ళేమో కూల్చవు పేదోని దగ్గరికి హైడ్రాన్ తీసుకురావడం కానీ లేకపోతే మూసీ ప్రక్షాళన చేయడం కానీ తప్పని మీరు అంటారు మూసీ ప్రక్షాళన తప్పు కాదు నువ్వు పెద్దోళ్ళని వదిలిపెట్టి పేదోని దగ్గరికి పోవడం తప్పు పెద్దోళ్ళని ఎందుకు తీస్తలేవు ముందు మేము మంత్రులు ఎందుకు తీస్తావు నడి తండర్లు అక్కడ ఉంటే మంత్రులు మేము ఎంపీలు అయ్యి మీ ఎమ్మెల్యేలు అయ్యి మీ తమ్ముళ్ళు అయ్యి అన్నలే ఉంటేనేమో వాళ్ళకు నోటీసులు ఇచ్చి కోర్టు స్టే ఇచ్చిందని విమాయసాగర్ చూడండి ఇప్పటికి కూడా హిమాయసాగర్ ఏమి ఇచ్చింది మళ్ళీ మ్యాప్ కోర్టు దాకా సాగర్ చుట్టాలు ఉన్నాయని చెప్పి మళ్ళా పదో కట్టి అది కట్టిన కానించి ఆ మ్యాప్ చూసి దానికి సంబంధించినది నోటిఫికేషన్ బవర్జోన్ ఏది ఎఫ్టీఎల్ అని మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ లేదు కదా దానికి ఆల్రెడీ ఒక డిసైడ్ చేస్తారట అందుకే ఆపిరు కదా అందుకే సాగర్ అండ్ దుర్గం చెరి ఈ రెండు దగ్గర ఆపేసిర్రు దుర్గం చరి విషయంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ముప్పై ఏళ్ళు ఇరవై మరి అది వీళ్ళు ఉన్నది కూడా అంతే కదా బఫర్ జోన్లో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అన్ని ఆధారాలు చూపిస్తున్నారు కదా మీరు మధ్య అదొకటి మధ్యతరగతి వాళ్ళు ఇలా బఫర్ జోన్లో కొన్ని పెద్ద హయ్యర్ రైజ్ బిల్డింగ్లు కట్టినటువంటి ఒకళ్ళు రెండు కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళది ఇప్పుడు ఏంది ఎంత భయపెట్టావు వాళ్ళు అమ్ముకోలేరు అసైన్ అసైన్లాంట్ టైప్ అయిపోయింది ఇప్పుడు అమ్మాలంటే అది బఫర్ జోన్ లో ఉందని ఉత్తనే ముద్రేసి అది అమ్మకుంటావా కానీ బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకోవడం పొరపాటు కదా కొన్న వాళ్ళకి బుర్ర ఉన్నారు నువ్వు పర్మిషన్ ఇచ్చి ఎవరు ప్రభుత్వాలే కదా పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ కాదు చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ కావచ్చు ఇతర మున్సిపాలిటీలు కావచ్చు ఒక వ్యక్తి ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకుంటే అతనికి ఫెసిలిటీస్ ఇవ్వడం వాళ్ళ బాధ్యత నువ్వు ఫెసిలిటీస్ ఇవ్వచ్చు పర్మిషన్స్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ అన్ని ఫేక్ సర్టిఫికేట్ అని చెప్తున్నారు ఇక మరి చెప్పండి మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి ఇచ్చారు సరే అధికారులు మేనేజ్ బీఆర్ఎస్ లో ఇచ్చినాయి కాదు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఒక బీఆర్ఎస్ ఇయ్యలే కదా కాంగ్రెస్ ఇచ్చినాయి ముప్పై ఏళ్ళ క్రితం ఇచ్చినాయి కాంగ్రెస్ ఇచ్చిందే కదా రెండు వేల పద్ పద్నాలుగు తర్వాత కదా పద్నాలుగు తర్వాత ఎన్ని వచ్చినాయి అంతకుముందు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూడవచ్చు కదా ఒకవేళ ముప్పై నలభై ఏళ్ళు ఉన్నాయి కదా మీరు ఉద్దే మీరు అదే ఇంటెన్షన్ ఏంది మీరు కొందరు ఏమంటారు హైడ్రా 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 విషయంలో వీళ్ళు మూసి ప్రక్షాళన తక్కువ తోటి చేయొచ్చు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అది మెయిన్ తీసుకోవాలి మీరు వేరే ఇంటెన్షన్స్ పెట్టుకొని మాకు దీని మీదనే వీళ్ళ ఆదాయం తీసుకోవాలి అనే దాంతో దీని మీదనే మేము సంపాదించుకోవాలి అనే కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం తప్పు ఇంకోటి కొందరిని కాన్సన్ట్రేషన్ పెట్టి బిల్డర్లను అట్లా పెట్టి భయపెట్టి వాళ్ళ నుంచి వేరే తిరిగ తీసుకోవాలనుకోవడము తప్పు నువ్వు మూసి ప్రక్షాళన ఇంత అవసరం లేదు మూసి ప్రక్షాల్లో నువ్వు ముందు మూసీకి పోయేటువంటి కాలువలని సరిగ్గా చేయాలి డ్రైనేజీ కాలువలను చేయాలి తర్వాత మూసీలో ఉన్నటువంటి వాళ్ళని తీసేయని అయినా వేరే ఇచ్చి చుట్టూ వాళ్ళు కట్టండి ఎందుకు మనం పెరిగిన మనది దేశ జన రాష్ట్ర జనాభా పెరిగింది హైదరాబాద్లో జనాభా పెరిగినటువంటి నువ్వు జనా ఇప్పుడు ఆ లెక్క చూస్తే ఒక రకాల లెక్క చూస్తే ఆరు లక్షల ఇండ్లు కూలగొట్టాలి ప్రాజస్వామ్య దేశంలో ఆరు లక్షల ఇండ్లు కూలగొట్టడం సాధ్యమా సాధ్యమవుతుందా అంటే ఈ ఆరు లక్షలు కూలగొడతాను నీకు నువ్వు ఇంట్లో ఓ పది మంది నదులు పెట్టి డబ్బు నోల పెట్టి మిగతా నాలుగు లక్షలు వదిలిపెట్టే లక్షలు కూలగొడతాయంటే ఓకేనా దానికి లెక్క ప్రకారం మరి ఇప్పుడు ఆరు లక్షలు కూలగొట్టాలి కూల కొడతారా మూసీలో మూసీలో మొత్తం లెక్క చూస్తే ఆరు లక్షలు ఉన్నాయి ఆరు లక్షలు మూసి అండ్ నాలాలు అమ్మట్టు ఉన్నటువంటి అన్నీ ఈ యాభై ఐదు కిలోమీటర్లకు అటు ఇటు ఉన్నటువంటిది బుద్ధభవన్ బుద్ధభవన్ కూలగొట్టగలుగుతారా నెక్లెస్ రోడ్డు తీసేయగలుగుతారా నెక్లెస్ ఉన్నాయని జిహెచ్ఎంసీ ఆఫీస్ తీసేయగలుగుతారా ఇవన్నీ అన్ని అన్నీ బఫర్ జోన్లో ఉన్నాయి కదా ఇవన్నీ జోన్లు ఉన్నాయి ఇవన్నీ తీసేయగలుగుతారా నువ్వు మళ్ళీ ఇందులో ఏం చేసినావు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుస్తున్నాయని అని ఎగ్జామ్షన్ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ముచ్చట అది ముందు అంతే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ముందు కూల్చాలి కదా చిత్తశుద్ధి కూల్చాలంటే కూల్చాలి అది చేయాలంటే అది చేయి ఇది అంత ఏంది ఉత్తగ పుణ్యానికి పాపం పేదోళ్ళు రాని అని చెప్పి పేదోళ్ళు పాపం వాళ్ళు చేతలే ఎక్కువ కోర్టులో పోయి పైసలు లేక వాళ్ళు నోరే చేత పట్టిరు నోరు చేతబట్టిరు వాళ్ళు దానికి ఆ తిరుగుబాటు వన్ టైప్ ఆఫ్ తిరుగుబాటు అంత వాళ్ళ ఇతింది ఇంత ఆవేశంగా ఉంటున్నా మనం దగ్గర నుంచి పోయి చూస్తుంటే తెలుస్తుంది కదా అది బాధతో వచ్చినటువంటి మాటలే అవి ఆ బాధతో వస్తున్నటువంటి బూతులే నమ్మకం ఏంది మళ్ళీ వాళ్ళంతా కాంగ్రెస్ కోటేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఓట్లే వచ్చినాం మేము ఊర్లలో పోయి ఓట్లేసేసాం అని చెప్తున్నారు వాళ్ళంతా వాళ్ళంతా నమ్మకం పెట్టుకునేసరికి పునరాలోచనలో ఉంటాం ప్రభుత్వం ఇప్పుడు అయింది అది పునరాలోచన పడ్డట్టు కనిపిస్తుంది మేము బుల్డోజర్లు కొనము బుల్డోజర్లు లేవు అనే స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి భయపడే కదా ప్రజలకు భయపడే కదా ఇదంతా హైడ్రాని మూటి మూసి ప్రక్షాళన మీరు సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారు మూసి అంటే తక్కువ నష్టంతో మూసి ప్రక్షాళన చేయాలి తక్కువ ఖర్చుతో చేయాలి మీరు డబ్బుల కోసం వేల కోట్లు హైడ్రా హైడ్రానే కదా ఇది అంతా హైడ్రానే కదా మూసి వేరు హైడ్రా వేరు హైడ్రా ఇంకోటి మూసి ప్రక్షాళన చేయాలంటే మీరు సంస్థను ఏర్పాటు చేసుకొని చేసిన కానీ మామూలుగానైనా ఆక్యుపేషన్ చేసినటువంటి కూల్చొచ్చు ఇప్పుడు ఏర్పాటు చేసింది కాబట్టి దాని చట్టబద్ధత ఎందుకు కూడా ప్రశ్నించాలి వస్తుంది అది ఎంత వస్తుంది సరే ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏది వరదలు వచ్చినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ పెద్ద పెద్ద డిజాస్టర్స్ వచ్చినప్పుడు హైడ్రా అంటే అదే ఓన్లీ ఇప్పుడు ముద్ర ఎట్లా పడింది హైడ్రా అంటే కూల్చివేతలు కూల్చివేతలనే పోయింది ఎందుకు పోయింది కూల్చివేసి హైడ్రా ఫస్ట్ మీరు రక్షించాల్సిన ప్రజలను వరదలు వచ్చినప్పుడు ఇంకేదైనా వచ్చినప్పుడు అది భూకంపాలు వచ్చినప్పుడు ఆల్రెడీ ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది దానికే ఈ రెండు కలిపి చేసినటువంటిది అంతకుముందు నల్ల వెహికల్ తిరుగుతుండేది మన దగ్గర సుమోలు నల వెహికల్ వేసుకొని అన్నీ తిరుగుతున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ దాన్ని ఇంకా బలోపేతం చేసుకోండి ప్రజలను వరదలు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇవన్నీ అటువంటిది దాన్ని హైడ్రా అనగానే అది భూతంలాగా తయారు చేసి పెట్టింది గవర్నమెంట్ ఇప్పుడు భూతంలాగా తయారు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి మూసి ఎట్లాగూ నీళ్ళు గోదావరి నీళ్ళు తీసుకొస్తున్నారు నీళ్ళు తీసుకొస్తున్నటువంటి సంద ఇంకోటి త్రిపుల్ ఎట్లాగూ విమాయసాగర్ గండిపేట నీళ్లు హైదరాబాద్కు వాడరండి భవిష్యత్తులో అది వాడే సిచ్యువేషన్ ఆల్రెడీ ప్రయోగం చేసింది గతంలో ప్రభుత్వమే ప్రయోగం చేసింది రెండు సంవత్సరాలు ఆ రెండు చెరువుల నీళ్ళని హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి వాళ్లే ఫుల్ ఉన్నా కానీ ఎందుకు కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ప్లస్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా తెచ్చే విధంగా ఒక నాలుగు వేల కోట్ల చేశారు గోదావరి అదే చేసుకోండి వచ్చినాయి సరిపోయినాయి కృష్ణా గోదావరి వాటరు హైదరాబాద్కు ఇప్పుడు సరిపోనున్నాయి ఇంకా రెండు వేల యాభై వరకు కూడా ప్లాన్ చేశారు అవి సరిపోతున్నాయా లేవా ఇచ్చేదానికి రెండు సంవత్సరాలు ప్రయోగం చేసింది హైదరాబాద్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఫుల్లు నీళ్లున్నా గండిపేట ఉస్మాన్ సాగర్ నీళ్లు హైదరాబాద్కు వాళ్ళే సరిపోయినాయి త్రిబుల్ వన్ జీవో మొత్తం ఎత్తేయండి ఈ నీళ్లు రోజు శుభ ఆ నీళ్ళు వస్తాయి త్రిబుల్ జీవో రెండో రెండో లెక్క కానీ మొత్తం హైదరాబాద్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ మూసి విషయంలో పునరాలోచించాలనేది మన విజయ్ గారు చెప్తున్న అభిప్రాయం థ్యాంక్ యూ విజయ్ గారు